రెండవచనం Psalm 147:2 కలిసి చూద్దాం. నూట నలభై ఏడవ కీర్తన 2వ వచనం కలిసి చదువుదాం. Psalm 147:1 మొదటి వచనం, నూట నలభై ఏడవ కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. ఇంకోసారి చదువుదాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. రెండవ వరుస, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శాశ్వతమైన శుభాతిశయమైన నామమున వేతిని ప్రార్థన మందిర ఆవరణములో ఈ వాక్యము చుట్టూ చేరివచ్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించున్నట్లు మాకిచ్చిన తరుణము కొరకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మను ప్రేమించి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు వయ్యుండి మానవుడిగా భూమి మీదకి దిగివచ్చి మా పాపములన్నింటినీ సిలువలో మోసుకొని రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా మాకిచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి స్తోత్రములు. ఆరాధించడానికి మీ వాక్యము కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. లైవ్ స్ట్రీమ్ ద్వారా చేరివచ్చిన ఆరాధికులను కూడా మిమ్మల్ని ఆరాధించుట కొరకై సిద్ధము చేయి. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచము. మీ మాటలు నా నోట ఉంచు. మా సమయాన్ని మీరు ఆశీర్వదించు. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నూట నలభై ఆరో కీర్తన నుండి 150 కీర్తన, అంటే ఈ 5 కీర్తనలను హల్లెలూయా కీర్తనలు అని అంటారు. సాంగ్స్ ఆఫ్ హల్లెలూయా. యెహోవాను స్తుతించుడి అనే మాట చేత ఆరంభించబడి, యెహోవాను స్తుతించుడి అనే మాట చేత ఈ 5 కీర్తనలు ముగించబడుతూ ఉన్నాయి. అందుకే వీటిని ఏమంటామంటే ఎన్వలప్ సాంగ్స్ అంటాం. 147వ కీర్తన, దేవుడు ఇశ్రాయేలీయుల జీవితంలో చేసిన ఆశ్చర్యకరమైన కార్యములన్నింటినీ ఆవిష్కరిస్తుంది. మనిషిని జీవితంలోని సమ్మిళితమంతటిని 20 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఈ కీర్తన ద్వారా తెలియచేయటానికి పూనుకున్న విధానం శ్లాఘనీయం. ప్రభువును ఆరాధించుట లేదా స్తుతించుట, గణపరచుట, స్తోత్రము చేయుట, గానము చేయుట మంచిది. చాలా మంచి పనులు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే, ముఖ్యమైనది ఏంటంటే, ప్రాముఖ్యమైనది ఏంటంటే, అవసరమైనది ఏంటంటే, పరిశుద్ధమైనది ఏంటంటే, పరలోకంలో నిలిచి ఉండేది ఏంటంటే, దేవుణ్ణి స్తుతించుట, ఆరాధించుట. ఏ దేవుడు రాశారు? మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. మన దేవుడు ఈ ఒక్క మాట మీద మీ గమనం ఉంచాలని ప్రయత్నిస్తాను. మన దేవుడు, అవర్ గాడ్. మన దేవుడు ఏం చేశాడు, ఎవరికి చేశాడు, ఎలా చేశాడు, ఎంత చేశాడు, ఒక 5 ప్రాముఖ్యమైన తెలిసిన విషయాలు ఈ కీర్తనల్లోనే గ్రంథస్థం చేయబడ్డాయి. మొదటిది,
98:3 కీర్తన 3వ వచనం Psalm 98:3 98వ కీర్తన 3వ వచనం ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూచిరి. ఈ మాట ఆలకించండి. మనం ఆరాధనకు వెళ్ళక మనకు అవసరమైన మాట ఏంటి? మన, అవర్ గాడ్, మన దేవుడు. మన దేవుడు మొదట ఏం చేసాడంటే రక్షణ ఇచ్చినాడు, సాల్వేషన్. రక్షణ లేని మనము, రక్షణకు వెలపట్టున్న మనము, ఓడకు వెలపట్టున్న మనము, సిలువ బలిపీఠమునకు దూరమైన మనము, యేసు నెరగకుండా జీవిస్తున్న మనము, యేసుక్రీస్తు ప్రభువుకు శత్రులమై ఉన్న మనము, యేసు ప్రభు యొక్క త్యాగమును బట్టి, బలియాగమును బట్టి, రక్తమును బట్టి రక్షణలోనికి రావాలని దేవుని యొక్క సంకల్పం. అందుకే ఈ రక్షణ నిత్యమైన రక్షణ అని చెప్పబడింది. ఇది గొప్ప రక్షణ అని చెప్పబడింది. ఇది పరసంబంధమైన రక్షణ అని చెప్పబడింది. అందుకే ఈ రక్షణను బట్టి పరలోకములు ఆరాధించే భక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. పావనుడా, మా రక్షణ కొరకై స్తోత్రములు. అంటే ప్రభువు మనల్ని రక్షణలోనికి తోడుకొని వచ్చినాడు. కనుక రక్షణ దేవుని యొక్క వరం, కృపాదానం, ఆయన ఈవి, ఆయన పుణ్యదానం. ఒకవేళ రక్షణ లేకపోయింటే దేవుని ఉగ్రత కింద ఉండి నాశనం వైపు వెళ్ళిపోయి నాశనకరమైన గుంట జగటి గల దొంగ ఊబిలో ఉండి జీవితంలో నిరీక్షణ లేకుండా పాతాళములో ఉండవలసిన మనల్ని పరలోకములోనికి తెచ్చుట కొరకై పరలోకపు దేవుడు భూలోకములోనికి వచ్చి పాపలోకములో జీవించి పాపమంతటినీ మోసుకొని లోకపాపములను భరించి లోకరక్షకుడిగా సిలువలో మరణించి ఉచితమైన రక్షణ ప్రసాదించిన ఇది దేవుని వరమే గనుక ఆ రక్షకుని మనం ఆరాధించుట కొరకే వచ్చిన. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. మన దేవునికి ఎందుకు స్తోత్రగానం చేయాలా అనంటే, మొదటి విషయం ఇందాక మనం చూసినాం, ఆయన మనకు రక్షణ కలగచేసినాడు. అందుకే కీర్తన 2లో చెప్పబడింది, 3 అనుకో, రక్షణ యెహోవాదే, ద సాల్వేషన్ బిలాంగెత్ అంటు ద లార్డ్. కీర్తన 3:8 ఇక రక్షణ ప్రభు ద్వారా మనకు కలిగిన ఉచితమైన వరం. 2వది 99వ కీర్తన Psalm 99:9 99వ కీర్తన 9వ వచనం మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. మన దేవుడు, మొదట మన దేవుడు ఏమిచ్చినాడు? రక్షణ. ఇప్పుడు మన దేవుడు ఏంటి? మన దేవుడు పరిశుద్ధుడు. కనుక సాంక్టిఫికేషన్, పరిశుద్ధత దేవుని వల్లే మనకు కలుగుతుంది. ఈయన ఒకసారి మాత్రమే పరిశుద్ధుడు కాదు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పబడింది, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ప్రకటన గ్రంథము 4-5 అధ్యాయాల్లో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. కనుక ఆయనలో పాపము లేదు, ఆయన పాపము ఎరగడు, ఆయన నామము పరిశుద్ధమైన నామము, ఆయన సంఘము పరిశుద్ధ సంఘము, ఆయన వాక్యము పరిశుద్ధమైనది, ఆయన
సింహాసనము పరిశుద్ధమైనది, ఆయన రాజ్యము పరిశుద్ధమైనది, ఆయనే పరిశుద్ధము అయిన వాడు. కనుక ఈ పరిశుద్ధత, పరిశుద్ధత లేని మన కీట కొరకే దేవుడు ఇష్టపడ్డాడు. ఇది కూడా ఉచితమే, ఇది ఎక్కడ దొరకదు. ఏ కొట్లోకి వెళ్ళి మాకు పరిశుద్ధ తీయండి అంటే ఎంత, పావు కేజీ, హాఫ్ కేజీ, కేజీ, ఎంత? ఎవరిస్తారు ఇది? ఎవరు అందుబాటులోనికి తీసుకురాగలరు? మనుషుడు జన్మతః బైబిల్లో 51వ కీర్తనలో చెప్పబడింది, నేను పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించును. ఈ పాపములో ఉన్న మానవుణ్ణి పరిశుద్ధ పరచుట కొరకై యేసు ప్రభు వారు తన స్వరక్తాన్ని మన కొరకై చిందించడానికి భూమి మీదకి వచ్చిన నిష్కళంకమైన, నిర్దోషమైన, నిందారహితమైన, అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా ఆయన మనల్ని సంపాదించినాడు. ఈ భూమి మీద రక్తము ద్వారా పాపలమైన మనల్ని తప్ప ఇంకేం కొనలేదు. మన మీద ఆయన రక్తం ఉంది. అందుకే 20వ అధ్యాయం అపొస్తల కార్యంలో చెప్పబడింది, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. ఇది ఆయన సాంపాజ్యము, ఇది ఆయన సంఘము, ఇది ఆయన జనము. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు గొర్రెపిల్ల రక్తము ద్వారా కొనబడ్డారు. కొత్త నిబంధనలో మనము సదాకాలం నిలిచిండు గొర్రెపిల్ల, ఒకే ఒక గొర్రెపిల్ల, జగదుత్పత్తి మొదలుకొని వధించబట్టు కొరకే సిద్ధపరచబడిన దేవుని గొర్రెపిల్ల రక్తము ద్వారా కొనబడ్డాం. పాత నిబంధన గొర్రెపిల్ల అయితే ఒక గొర్రెపిల్ల ఒకే కుటుంబానికి రక్షణ ఇచ్చింది. కొత్త నిబంధన ఒకే ఒక గొర్రెపిల్ల మానవ కోటికి రక్షణ సిద్ధపరిచింది. ఇది దేవుని యొక్క అనూహ్యమైన వరం. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. మొదటి కారణం, మన దేవుడు రక్షణ కలుగ చేసినాడు, సాల్వేషన్. రెండవ కారణము, మన దేవుడు పరిశుద్ధుడు, సాంక్టిఫికేషన్. మూడవ కారణం, కీర్తనలు 18:36. కీర్తనలు 18:36, లేదు మన్నించండి 18:31. Psalm 18:31. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. మన దేవుడేంటి? ఆశ్రయ దుర్గము. ఆశ్రయం ఎవరికి కావాలా? నిరాశ్రయులకు కావాలా. ఎవరు నిరాశ్రయులు? పాపులంతా నిరాశ్రయులే. పాత నిబంధనలో ఆశ్రయపురాలు ఎవరి కొరకు కట్టించినారు? పాపల కొరకు. ఎవరైనా ఒక వ్యక్తిని చంపినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన వారు తిరిగి ఈయన చంపకుండా తప్పించుకుని పారిపోట కొరకై 6 ఆశ్రయపురాలు పాత నిబంధనలో కట్టారు. ఇప్పుడు 7వ ఆశ్రయపురము సంపూర్ణమైన ఆశ్రయపురము, అదే యేసుక్రీస్తు అనే సిలువ ఆశ్రయపురం. 6 ఆశ్రయపురాలు మానవునికి ఆశ్రయం ఇవ్వలేకపోయినాయి. అందుకే ఇప్పుడు 7వ ఆశ్రయపురం అవసరమైంది, అదే యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఏ పాపైనా, ఏ దొంగ అయినా, ఏ ద్రోహి అయినా, ఏ గజ దొంగ అయినా, మల్కు లాంటి వాడైనా యేసు ప్రభు యొక్క సిలువ దగ్గరికి వచ్చి క్షమాపణ పొందవచ్చు, రక్షణ పొందవచ్చు, మారు మనసు పొందవచ్చు. సామెతలో చెప్పబడింది, యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి వెళ్ళి సురక్షితముగా ఉండును. కానీ జ్ఞాపకం ఉంచుకోవాలి, ఆశ్రయము లేని మనకు ఆయన ఆశ్రయముగా ఈ భూమి మీదకి వచ్చి ఇప్పుడు మనల్ని ఆయన అన్నాడు, చూడము నా అరచేతుల మీదనే నేను మిమ్మను చెక్కి ఉన్నాను. అరచేతిలో భద్రపరిచినాడు. నా చేతిలో నుండి మిమ్మల్ని బయటికి లాగలవాడు ఎవడు? ఆయన చేతిలో నుండి ఎవరు బయటికి తీసుకొని రాగలరు? సాతను ఎంతో ప్రయత్నం చేస్తున్నా ఆయన ఆశ్రయంలో నుండి బయటికి మనల్ని తీసుకురాలేడు. ఆయన గొర్రెలు దొడ్డిలో ఉన్నాయి, ఆ గొర్రెలు బయటికి తీసుకురాలేడు. ఆయన మనుషులు పుట్టుకొళ్ళవానింట్లో ఉన్నారు, ఆ పుట్టుకొళ్ళవానింట్లో నుండి బయటికి రాలేరు. ఆయన మనుషులు ఎరుసలేం పట్టణంలో ఉన్నారు, వారు అక్కడి నుండి బయటికి రాలేరు. ఎందుకంటే దేవుడే దానికి స్థిరమైన వాడుగున్నాడు.
ఆయన మనుషులు నో ఓడలో ఉన్నారు. దేవుడు తలపే ఏ వేసాడు, తిరిగి తీస్తే తప్ప వారు బయటికి రాలేరు. అలాగే యేసుక్రీస్తు ప్రభు మన ఆశ్రయదుర్గం. ఈ దినాల్లో ముఖ్యంగా ఎంతో తీవ్రమైన కరోనా వ్యాధితో బాధపడుతూ ప్రపంచమంతా చిగుడు టాకువలే వణికి నలిగిపోతూ ఉంటే, రకరకాల వదంతులు వ్యాపిస్తూ ఉంటే, ఇంకా అందరికి వచ్చేస్తుందంట, ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే లోపటే ఉందంట అని. లోపటే ఉందనే తప్పు. లోపటే ఉంటే నేను మూడు ప్రశ్నలు అడిగితే జవాబు చెప్పండి. ప్రతి మనిషి లోపట కరోనా వైరస్ ఉందంట అని మధ్యలో ఒక టాక్ వచ్చింది కదా, దానికి నేను మూడు ప్రశ్నలు వేస్తాను. అది తప్పు. ఎందుకు తప్పు అంటే, లోపటే ఉంటే నాకు మాస్క్ ఎందుకు, లోపటే ఉంటే నాకు శానిటైజర్ ఎందుకు, లోపటే ఉంటే నాకు సోషల్ డిస్టెన్స్ ఎందుకు, నా లోపల ఉన్న తర్వాత ఇంక మాస్క్ ఎందుకు, మాస్క్ ఎందుకు బయట నుండి లోపలికి రాకుండా, శానిటైజర్ ఎందుకు బయట నుండి లోపలికి రాకుండా, సోషల్ డిస్టెన్స్ ఎందుకు పక్క నుండి లోపలికి రాకుండా, నా లోపటే ఉంటే ఇవన్నీ ఎందుకు. కనుక అజ్ఞానమైన మాటలు నమ్మొద్దు, వదంతులు నమ్మొద్దు, భయపెట్టేవి నమ్మొద్దు, నీ విశ్వాసం చెదిరిపోయేది నమ్మొద్దు. ఇంక అయిపోయింది 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 అని అంటూనే ఉంటారు. యెహోవా రాజ్యము చేయించినాడు, ద లార్డ్ రెయినెత్. ఆయన సింహాసనం మీద ఉన్నాడు, ఆయన సింహాసనం ఖాళీగా లేదు, ఆయన రాజదండం ఉంది. ఆయన భూమికి మీదను పరలమందును సముద్రములోను తనకిష్టమైనదంతయు చేయవాడు. 115వ కీర్తన 3వ వచనంలో రాయబడింది, 135వ కీర్తన 6వ వచనంలో రాయబడింది. కనుక దేవుడు సమస్తమును చక్కగా చేసేవాడు. ఆయన ఎందు ఉద్దేశములో ఉన్నవారిని, ఆయనకి ఇంకా భూమి మీద అవసరమైన వారిని ఆయన ఆశ్రయపురంగా కాపాడతాడు. మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గము ఏది, ఇంకెక్కడికి పారిపోతాం, ఎక్కడికి వెళ్తాం? కొన్నిసార్లు ఏం చేసినా ప్రయత్నం ఉండకపోవచ్చు, అలాగని చేయడం మానేయలేని కాదు దీని అర్థం. మన దేవుడే మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఇలాంటి సమాచారం ఉందన్న సంగతి కూడా తెలియని దినాల్లో ఉన్న మనల్ని కరుణించి దేవుడు ఇప్పుడు క్రీస్తునే ఆశ్రయపురంలోనికి వచ్చినాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు యొక్క రక్తము కడిగి శుద్ధీకరించలేని పాపం ఏదైనా ఉందా? యేసు ప్రభు రక్తము కడిగి శుద్ధీకరించలేని రోగం ఏదైనా ఉందా? యేసు ప్రభు రక్తము కడిగి శుద్ధీకరించలేని వైరస్ ఏదైనా ఉందా? బైబిల్లో రాయబడింది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. 1 యోహాను 1:7 53వ అధ్యాయ యెషయా గ్రంథంలో చెప్పబడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. సమస్త సృష్టిని ఒక్క మాట చేత లేదా మాట ద్వారా 5 రోజుల్లో చేసి 6వ దినాన మానవుని చేసిన దేవుడికి, తల్లి గర్భములో నేను పిండమగా ఉన్నప్పుడు ఎరిగిన దేవుడికి మన సంగతులు తెలియదా? మనకు వచ్చే రోగాలు తెలియదా? మనకు వచ్చే బాధలు తెలియదా? మన తల వెంట్రుకలు ఒక్క వెంట్రుకు కూడా ఆయన ఆజ్ఞ లేకుండా కిందకి రాలదు అని అంటే ఆయనకు తెలియకుండా ఎలాగొస్తాయి? ఆయన ఎలాగ వదిలేస్తాడు? ఒక తల్లి తన బిడ్డను వదిలేస్తుందా? తల్లి ఎవరితో మాట్లాడుతున్నా తన కాన్సన్ట్రేషన్ అంతా ఏముంటుంది మాట్లాడేవాళ్ళు ఎదురు కాదు, మనం అనుకుంటాం భ్రమ అది. ఎవరితో వాళ్ళు ఎదురుకు మాట్లాడతారో వాళ్ళతో, వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, వాళ్ళ మీద ఊరికే మనసు మాత్రమే మాట్లాడడం మాత్రమే. కానీ తన కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుంది? తన బిడ్డ ఎక్కడ తిరుగుతుంది, ఏం చేస్తుంది, ఎక్కడ పడుతుంది, ఎక్కడ లేస్తుంది, ఎవరితో ఆడుతుంది, ఏం పోట్లాడుతుంది, ఖచ్చితంగా తన మీద ఫుల్ మానిటర్ వేసింది, సీసీటీవీ పెట్టింటారు. ఎప్పుడే చిన్న జరిగిన ఆగమేఘాల మీద వచ్చి కోడి పిల్లల మీద వాలిపోయినట్లు ఒక్కసారిగా వాలిపోతారు. 9 నెలలు మోసిన కన్న తల్లికే తన బిడ్డ మీద అంత జాలు ఉంటే, అంత కనికరం ఉంటే, అంత దయ ఉంటే, అంత ప్రేమ, అంత మమకారం ఉంటే సిలువలో రక్తము కార్చి కడిగి పరిశుద్ధపరిచి తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకుని నిత్య రక్షణ చేత అలంకరించి నీతి వస్త్రములు ధరింపజేసి పరిశుద్ధాలంకారముల చేత అలంకరింపజేసి రక్షణ వస్త్రము ధరింపజేసి సింహాసనం మీద కూర్చుండబెట్టి మహామహిమ ద్వారా తాను మనతో పాటు ఏలాలని సంకల్పిస్తున్న దేవునికి మన విషయమై పట్టింపలేదని అనుకోవడం న్యాయమా? మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. ఇప్పటిదాకా 3 విషయాలు చూసిన మన దేవుడు మొదటి రక్షణ ఇచ్చినాడు, సాల్వేషన్. 2వది మన దేవుడు పరిశుద్ధుడు, సాంక్టిఫికేషన్, ఆయన పరిశుద్ధత మనకు వచ్చింది. 3వది మన దేవుడు ఆశ్రయం, సేఫ్టీ, భద్రత, కాపుదల. 4వది కీర్తనలు 116:5 Psalm 116:5 కీర్తనలు 116:5
యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు, వాత్సల్యత గలవాడు. మన దేవుడు, మన దేవుడు, మన దేవుడు. మన దేవుడు ఏం గలవాడు? వాత్సల్యత గలవాడు. మన దేవుడు ఉగ్రత గలవాడు, మన దేవుడు కక్ష గలవాడు, మన దేవుడు అసూయ గలవాడు అని అంటే అసలు మనం ఇక్కడ రావాల్సిన పని లేదు. మనం ఉన్న స్థలాల్లోనే ఉన్నాం, ఎందుకంటే మనమే అది కదా. ఇక మన దేవుడు మనకంటే భిన్నమైన వాడు. ఆయన లక్షణాలు మనం పోల్చదగినవి కాదు. అందుకే లోపాక్యలు 3వ అధ్యాయంలో చెప్పబడింది, ఆయన వాత్సల్యత గలవాడు, ఆయన వాత్సల్యత అనదినము నూతనముగా పుట్టుచున్నది. ఇస్ మర్సీస్ ఆర్ న్యూ ఎవరీ మార్నింగ్, గ్రేట్ ఈస్ దై ఫెయిత్ఫుల్నెస్ ఓ గాడ్, గ్రేట్ ఈస్ దై ఫెయిత్ఫుల్నెస్. ఇక్కడ ఇంగ్లీష్లో రాయబడిన మాట ఏంటంటే మర్సీ అంటే కనికరము లేదా కృప. ఆయన వాత్సల్యత గలవాడంటే కృప లేదా కనికరము, మంచితనము కలిగిన వాడు. ఈ మంచితనము, ఈ కృప, ఈ కనికరం మన దేంట్లోనికి తీసుకొని వచ్చిందంటే దేవుణ్ణి సేవించే దాంట్లోనికి తీసుకొని వచ్చింది. ఆయన మనల్ని విశ్వాసత్వపున కాపాడకుండా ఉంటే మనం ఆయన సేవించలే. ఆరాధన కూడా సేవలో భాగమే కనుక సర్వీస్. మన దేవుడు మనకు ఆయన్ని సేవించే అవకాశం ఇచ్చాడు. మనం నిన్ను స్తుతించినా సమాధిలో దాన్ని కృపను ఎవరైనా వివరిస్తారా? వాటిలో ఎళ్లకుండా ఉన్నామనంటే ఉద్దేశం ఏంటంటే దేవుని స్తుతించాలని అర్థం. కనుక మనము స్తుతించుట దేవుడికి ఇష్టము. మనం ఆయన్ని ఆరాధించుట ఆయనకు మనోహరము, ఒప్పిదము. 5వ దాకా చూసి ముగిస్తామా? కీర్తనలు 48 మొదటి వచనం. Psalm 48:1 48వ కీర్తన మొదటి వచనం. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తన ఎడై ఉన్నాడు. మన దేవుడికి ఏముంది? పట్టణం. 8వ వచనం. సైన్యములకు అధిపతిగా యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు. మనం విన్నట్టుగానే జరగటం, మనము మన దేవుని పట్టణం. ఏంటి మన దేవుని పట్టణం? బైబిలే ఒక డిక్షనరీ. అందుకనే మన దేవుని పట్టణం అంటే ఏంటి? 122వ కీర్తన Psalm 1:2 verse 8 అనుకుంటా. Psalm 122:9 మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము. మన దేవుడైన యెహోవా మందిరం. పట్టణం అంటే ఏంటి? మందిరం. మందిరం అంటే ఏంటి? పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం ఏంటంటే నివాస స్థలం. నివాస స్థలం అంటే ఆయన కోరుకున్న స్థలం. ఆయన కోరుకున్న స్థలం అంటే ఆయన పాదపీఠం. ఆయన పాదపీఠం అంటే ఏంటి? ఆయన దగ్గరికి చేరి వచ్చి ఆరాధించే స్థలం. పాత నిబంధన. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వస్తే మత్తయి సువార్త 18:20 ప్రకారం ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమున చేరి వస్తారో వారి మధ్య నేను ఉందును. కనుక యేసుప్రభు రక్తం ద్వారా కడగబడి, కొనబడి, సంపాదించబడి కూడి వచ్చే ప్రజలే కొత్త నిబంధనలో దేవుని సంఘం. వారైన పట్టణం. పాత నిబంధనలోని పట్టణం గతించిపోవచ్చు, కొత్త నిబంధనలోని పట్టణం ఏంటి? కొత్త యెరూషలేము, మహిమగల పట్టణము, దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట సూచితని, ఆయన వారి మధ్య కాపురముండను. ఈ షాల్ డ్వెల్ అమంగ్ దెమ్, ఈ దే షాల్ బి హిస్ పీపుల్ అండ్ ఈ షాల్ బి దేర్ గాడ్. వారు ఆయన జనమయ్యుందరు, ఆయన వారి దేవుడయ్యుండను. కనుక వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయను. ఈ భూమి మీద ఉన్న ఈ పట్టణంలో ఏముంటాయంటే అన్ని కన్నీళ్ళు, బాధ, వేదన, కృంగదల, మిస్అండర్స్టాండింగ్, నో అండర్స్టాండింగ్, ఇవన్నీ భూమి మీద మనకు కనిపిస్తాయి. అయితే పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఏముండదు. నో మిస్అండర్స్టాండింగ్, నో అండర్స్టాండింగ్, నో బాధ, నో వేదన, నో కృంగదల, నో గాయము, నో కక్ష, నో అసూయ, నో ఇవన్నీ ఏముండదు. అందుకే బైబిల్ రాయబడింది అక్కడ దుఃఖము లేదు, నిట్టూర్పు లేదు, వేదన లేదు, కన్నీరు లేదు, బాధ లేదు, సముద్రమును ఇకను లేదు. దేర్ ఈజ్ నో డెత్ ఇన్ హెవెన్. అక్కడ మరణము లేదు. ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించి
ఆ పట్టణంలో నిత్యము మనం ఉండి అక్కడ ఏం, ఇక్కడ భూమి మీద యెరూషలేమనే పట్టణంలో ఏమంటున్నాడు, ప్రభు గొప్పవాడు, ఆయన బహుకీర్తనీయుడై ఉన్నాడని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు, గొర్రె పిల్లకును ఆయన చేసిన కార్యమును బట్టి ఆ దేవునికిని స్తోత్రము కలుగును గాకని మహాశబ్దం. భూమి మీద ఏమో స్తోత్రగానాలు చేస్తున్నారు, భూమి మీద ఎరుషలేము, అయితే పరలోకి ఎరుషలేములని అంటే మహాశబ్దముతో తమ కిరీటములుంచి ఆయన ఎదుట సాగిలపాడు. కనుక వర్షిప్ అంటే మనకున్నగా ఏమన్నా కిరీటాలు అనుకుంటాం కదా, కొంతమంది మీ కిరీటాలు పెట్టుకొని వస్తారు విబిఎస్ పిల్లల మాదిరి. ఏం కిరీటాలు, డబ్బు అనే కిరీటం, ఆస్తి అనే కిరీటం, బ్యాక్గ్రౌండ్ అనే కిరీటం, రైట్ గ్రౌండ్, లెఫ్ట్ గ్రౌండ్, ఫోర్ గ్రౌండ్, తర్వాత ఇంకేంటి భక్తి అనే కిరీటం, ఇంకా పరిశీలన వల్ల రకరకాల కిరీటాలు అన్నీ పెట్టుకొని వస్తాయి. ఈ కిరీటాలు అన్నీ ఆల్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ ట్రాష్ అని ట్రాష్లోకి పంపించి ఐ హ్యావ్ నథింగ్, ఎంటీ. ఇప్పుడు ఏమైంది, ఇదంతా ట్రాష్లోకి పోయిన తర్వాత అన్నీ ట్రాష్లోకి పోలా, ట్రాష్లోకి పోతే ఏం మిగిలితే ఓన్లీ ఎంటీ. కనుక ఆ ఖాళీ హృదయంతో ప్రభు సన్నిధిలోనికి వచ్చి పావనుడా మా రక్షణ కొరకై స్తోత్రములు, మన దేవునికి స్తోత్రము గానము చేయుట మంచి. ఇది ఒప్పితం, ఇది మనోహర. కనుక మంచి పని చేయడం, మనోహరమైన పని చేయడం, ఒప్పితమైన పని చేయడం, పరలోక పని చేయడం, ఆత్మీయమైన పని చేయడం ఒకటే, దేవుణ్ణి ఆరాధించుట, స్తుతించుట. ఎందుకనే ఐదు కారణాలు తెచ్చిన మన దేవుడు మొదటిది రక్షణ ఇచ్చినాడు, రెండవది మన దేవుడు ఏం చేశాడు, శాంక్టిఫికేషన్ పరిశుద్ధత మనకు అనుగ్రహించినాడు, మూడవది మన దేవుడు ఏం చేశాడు, ఆయన ఆశ్రయదుర్గం సేఫ్టీ భద్రతగా ఉంటూ వచ్చినాడు, నాలుగవది మన దేవుడు వాత్సల్యత చూపించినాడు అంటే పరిచర్య అప్పగించినాడు, ఐదవది ఆఖరిది మన దేవుడు పట్టణంలోనికి తీసుకొచ్చి, పట్టణానికి వలపట్టున్న వాళ్ళు ఎవరు, కుష్ఠరోగులు, పట్టణానికి వలపట్టున్న వారెవరు, బహిష్కరించబడినవారు, త్రోసివేసిబడి నిరాకరించబడినవారు, రాహబ లాంటి వాళ్ళు ఎవరు పట్టణంలోనికి వస్తున్నారంటే యెహోషువతో ఉన్నవారు. పాత నిబంధనలో యెహోషువతో పాటు ఎవరైతే పట్టణంలోనికి వచ్చినారో, అలాగే కొత్త నిబంధన యెహోషువ యేసుక్రీస్తు ప్రభు. పాత నిబంధన యెహోషువ తన మహత్కార్యముల ద్వారా ఎరుకోను కూలగొట్టాడు, శాపాన్ని కూలగొట్టాడు, అవమానాన్ని కూలగొట్టాడు, నిందను కూలగొట్టాడు, వ్యాధను కూలగొట్టాడు, అది భూమిలోనికి నెరలు విడిచి దిగిపోయింది. కొత్త నిబంధనలోని యెహోషువ తన సొంత రక్తాన్ని చేతబట్టుకొని సిలువలో మన కొరకు అర్పించిన కారణం చేత ఇప్పుడు మన శాపం అంతా తీసివేయబడింది, మన నాశనం అంతా తీసివేయబడింది, మన అంధకారం అంతా తీసివేయబడింది, మన అవమానం అంతా దొర్లించబడింది, మన నిందంతా తీసివేయబడింది. యెహోషువ గిల్గాలులో అవమానము దొర్లించబడింది. ఆల్ రిబుక్ ఇస్ రోల్డ్ అవే. అందుకే ఇంగ్లీష్లో పాట ఉంటుంది, రోల్డ్ అవే రోల్డ్ అవే రోల్డ్ అవే, నా పాపాలన్నీ దొర్లించబడ్డాయి, తొలగిపోయినా తొలగిపోయినా తొలగిపోయినా. ఒకసారి దొర్లించబడిన తర్వాత ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం ఎలా కనిపిస్తున్నామంటే, దేవుని పట్టణముగా, దేవుని ప్రజలముగా, దేవుని సన్నిధి కలిగిన వారముగా, దేవుని ఆరాధించుట కొరకైన వారముగా మనం చేరి వస్తున్నాం. ఆ రక్తం ద్వారా కడగబడి కొనబడి దేవుని స్వాస్థ్యమైన వారు ఆయన సన్నిధిలో సాగిలపడి మన దేవుణ్ణి స్తుతులతోనూ స్తోత్రములతోనూ గానములతోనూ ఆరాధనలతోనూ సంకీర్తన చేస్తూ మనోహరమైన, ఒప్పిదమైన, ఆత్మీయమైన, నిత్యమైన, శాశ్వతమైన ఈ పని జరిగించినట్లు సహాయం చేయనుగాక.